हाय फ्रेंड्स, वेलकम टू क्रिएटर साइकरन चैनल। फ्रेंड्स, ई वीडियो लो मन मोबाइल लोने फाइल्स नी अंटे ऑडियोस गानी, वीडियोस गानी, इमेजेस गानी लेदा पीडीएफ्स गानी, डॉक्यूमेंट्स गानी एनी फाइल नी मन मोबाइल नुंची लैपटॉप लोनिकी, लैपटॉप लोन फाइल्स नी मोबाइल लोनिकी यूएसबी केबल द्वारा एला पंपिंचालो ई वीडियो लो तेलुसुकुंदाम। फ्रेंड्स, दीन कोसम मीरु एं चेस्तारंटे फस्ट मी मोबाइल की చూడండి, మీ మొబైల్కి ఒకవైపు కేబుల్ యాడ్ చేయండి, అలానే ల్యాప్టాప్కి రెండో వైపు కేబుల్ని యాడ్ చేయండి। ఇది ఏ టైప్ పిన్ అన్నమాట, ఇది రెండో వైపు బిఆర్సి టైప్, ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది। సో ఈ పిన్ బి టైపు, కొన్ని మొబైల్లో సి టైప్ ఉంటుంది అన్నమాట। సో ఈ రకంగా మనకి మొబైల్కి ఒకవైపు ల్యాప్టాప్కి ఒకవైపు యాడ్ చేయాలి। యాడ్ చేసిన తర్వాత పైన స్క్రీన్ని ఇలా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది। చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ సో ఇలా స్క్రీన్ డ్రాగ్ చేయాల్సి ఉంటుంది। చేసిన తర్వాత మనకి ఇక్కడ ఛార్జింగ్ వయా యూఎస్బి అని ఉంది కదా, సో ఇలా మన యూఎస్బి కేబుల్ని ఒకవైపు మొబైల్కి ఒకవైపు ల్యాప్టాప్కి యాడ్ చేసినప్పుడు మనకి ఇలా చూపిస్తుంది అన్నమాట। సో మీరు ఏం చేస్తారంటే, సో ది యూఎస్బి ఛార్జింగ్ వయా యూఎస్బి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట, ఛార్జింగ్ ఓన్లీ, ట్రాన్స్ఫర్ ఫైల్స్, ట్రాన్స్ఫర్ ఫోటోస్ అనేది। సో మనం ట్రాన్స్ఫర్ ఫైల్స్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో ట్రాన్స్ఫర్ ఫైల్ని క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత మనకి ల్యాప్టాప్లో ఇలా చూపిస్తుంది, చూడండి నా మొబైల్లో ఉన్న ఫైల్స్ని ఇలా చూపిస్తుంది అన్నమాట, ఒప్పో A5 నా మొబైల్। సో కాబట్టి ఇది చూపిస్తుంది, సో దాన్ని క్లిక్ చేస్తున్నాను। సో క్లిక్ చేసిన తర్వాత నా మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజే కాదు, మెమరీ కార్డు కూడా ఉంది। సో ఇప్పుడు వస్తున్న చాలా మొబైల్స్లో మనకి ఓన్లీ ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే ఉంటుందన్నమాట, ఈ ఎస్డి కార్డ్ ఆప్షన్ ఉండట్లేదు। ఎందుకంటే 2 సిమ్స్ ఉంటున్నాయి, లేకపోతే ఒక మెమరీ కార్డు ఒక సిమ్ ఉంటుందన్నమాట। సో ఈ మొబైల్లో అయితే ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అంటే 2 సిమ్లు అండ్ మెమరీ కార్డు ఆప్షన్ ఉందన్నమాట। సో కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ చూపిస్తుంది, అలానే మెమరీ కార్డు ఆప్షన్ కూడా చూపిస్తుంది। సో ఇలా మనకు చూపిస్తుంది। సో ఏంటి, ఇప్పుడు మీ మొబైల్లో ఫైల్స్ని ల్యాప్టాప్కి మీరు షేర్ చేయాలనుకుంటే, సో ఇలా క్లిక్ చేయండి। క్లిక్ చేసి సపోజ్ ఈ ఫోల్డర్ మీరు షేర్ చేయాలనుకుంటే దాన్ని కాపీ చేయండి, కాపీ చేసి ల్యాప్టాప్ పైన పేస్ట్ అని క్లిక్ చేయండి। సో ఇలా పేస్ట్ అవుతుంది, అలానే మనకి మన మొబైల్ మన ల్యాప్టాప్లో ఫైల్స్ని ఈ ల్యాప్టాప్లో ఫైల్స్ని ఉన్నాయి కదా, సో ఈ ఫైల్స్ మన దీనిలోకి కూడా మనం పంపించవచ్చు మొబైల్లోనికి। సపోజ్ నాకు ఈ ఫైల్లో ఈ ఫైల్ నేను పంపించాలనుకుంటున్నాను, సో కాపీ క్లిక్ చేస్తున్నాను। సో కాపీ క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇంటర్నల్ మరలా నా మెమరీ కార్డు దాన్ని ఓపెన్ చేస్తున్నాను, ఎస్డి కార్డుని ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ అని క్లిక్ చేస్తున్నాను। సో ఆ ఫైల్ అనేది పేస్ట్ అవుతుంది అన్నమాట। సో ఇలా మన మొబైల్లోని ఫైల్స్ని ల్యాప్టాప్లోకి, ల్యాప్టాప్లోని ఫైల్స్ని మొబైల్లోకి సెండ్ చేయొచ్చు। అయితే ఇక్కడ మన మొబైల్లోని ఫైల్స్ని డైరెక్ట్గా మనం ల్యాప్టాప్లో ప్లే కూడా చేయొచ్చు అన్నమాట। సో చూడండి మన మొబైల్లో ఫైల్స్ నేను ఓపెన్ చేస్తున్నాను, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నాను। హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? ఆరోగ్యం మహాభాగ్యం అని అందరికీ తెలుసు, కానీ సో ఇలా మనం ప్లే కూడా చేయొచ్చు। నెంబర్ 2, ఫ్రెండ్స్ ఇలా మన మొబైల్లోని ఫైల్స్ని ల్యాప్టాప్లో ట్రాన్స్ఫరే కాదు, మొబైల్ ఇలా యూఎస్బి కేబుల్ని ల్యాప్టాప్లోకి యాడ్ చేసిన తర్వాత మనకి అక్కడ మన మొబైల్లో ఫైల్స్ని షేర్ చేయకుండా కూడా ప్లే చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా మన మొబైల్లోని ఫైల్స్ని ల్యాప్టాప్లోకి, ల్యాప్టాప్లోని ఫైల్స్ని మొబైల్లోకి యూఎస్బి కేబుల్ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు। అయితే యూఎస్బి కేబుల్ ద్వారా మనం ఓన్లీ ఇలా డేటాను షేర్ చేయడమే కాదు, మనం ఇంటర్నెట్ను కూడాను షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.